ప్రాథమికుల గ్రంథం 23:29 మనం చదివితే బైబిల్లో ఒక చక్కని మాట మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 23:29 మనం చదువుతున్నాం. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి కారణం లేని గాయాలు తగులుతున్నాయి, ఎవరికి మంద, ఎవరికి మంద దృష్టి వస్తుంది. ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఒకటే ఆన్సర్ ఆ కింద వచ్చిన చదవండి. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చువారికే కదా, పొద్దుపుచ్చువారికే కదా, కలిపిన ద్రాక్షారసము, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా, రుచి చూడ చేరువారికే కదా. ఆ పైన అన్ని ప్రశ్నలు అడిగాడు కదా, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి మంద దృష్టి, ఎవరికి కలహములు, ఎవరికి 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 అంటే ఆన్సర్ రాశారు అక్కడ. ద్రాక్షారసంతో పొద్దుపుచ్చాలని ఆలోచన చేసేవారికి, అంటే కేవలం త్రాగుబోతుల గురించి నేను మాట్లాడడం లేదు అక్కడ. ద్రాక్షారసం అనే చోట నువ్వు ఏదైనా పెట్టచ్చు, అది నీకున్న ఏ వ్యసనమైనా కావచ్చు, దాన్ని బట్టే కొన్నిసార్లు నీకు చింతలు వస్తున్నాయేమో, దాన్ని బట్టే నీ కలవరాలు వస్తున్నాయేమో. చూడండి, కొంతమంది ఇద్దరు భార్య భర్తలు దెబ్బలాడుకుని కొట్టేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా, ఆయనేమో న్యూస్ చూస్తాడంట, ఈమెమో సీరియల్ చూస్తుందట, వాళ్ళిద్దరికీ గొడవే కొట్టుకున్నారు. వాళ్ళ కారణం ఏంటో తెలుసా, వాళ్ళిద్దరికీ చింత రావడానికి కారణం, గొడవ రావడానికి కారణం, కలహం రావడానికి కారణం ఏదో ఒక వ్యసనం మనిషిని పట్టి పీడిస్తూ ఉంది. చాలామందికి ఉన్న యాంగ్జైటీల్లో కారణాలు, యాంగ్జైటీకి ఉన్న కారణం ఇదేనేమో. బహుశా నువ్వు దేనికైనా ఎడిక్ట్ అయిపోయావు, ఒకసారి ఆలోచించాయి. చిన్నపిల్లల్ని ఈరోజు చూడండి, వాళ్ళు చూస్తున్న ఫోన్ ఇలా లాగ్గానే ఇరిటేట్ అయిపోతున్నారు, అద్దాలు పగల కొట్టేస్తున్నారు, తల్లిదండ్రుల మీదకి యుద్ధాలకు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎరా రాత్రి 10:30 అయింది, ఎక్కడ తిరిగి వచ్చారని అమ్మ అడిగితే చాలు తాస్మం లేచినట్టు లేచిపోతాడు. ఎందుకోసం తెలుసా, వాడు వెళ్ళింది మంచి పని అయితే చెప్తాడు ఇంట్లో. మంచి పని అయినప్పుడు తల్లికి చక్కగా, అమ్మ నేను ట్యూషన్కి వెళ్ళానమ్మా, లేకపోతే ఒక డౌట్ వచ్చింది మా సార్ దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్ళానమ్మా, లేదా చర్చ్కి వెళ్ళానమ్మా, వెసిల్ అనేదో పని చెప్పారు చేయడానికి వెళ్ళానని. నువ్వు వెళ్ళిన కారణం మంచిదై ఉంటే ఖచ్చితంగా నువ్వు బాగానే మాట్లాడాడు, కానీ ఏదో నువ్వు చేయకూడని పని కోసం వెళ్ళావు కాబట్టి ఇరిటేషన్ వచ్చేస్తుంది నీకు. ఏ వ్యసనంతో నువ్వు, నాది ఏ వ్యసనమైనా కావచ్చు, మొబైల్ ఒక వ్యసనం కావచ్చు, యూట్యూబ్ ఒక వ్యసనం కావచ్చు, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఒక వ్యసనం కావచ్చు, ఆహా ఒక వ్యసనం కావచ్చు, రేపొద్దున్న ఓహో అనేది ఇంకోటి రావచ్చేమో, ఇంకా చివరిలో వచ్చే యాప్ ఏంటంటే అయ్యో అనే యాప్ కూడా వస్తుందేమో కూడా. ఆహాలు ఓహోల తర్వాత చివరిలో వచ్చేది ఏంటినైనా యాప్, అయ్యో అయ్యో యాప్లో ఎవరుంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు, ఇంకా అక్కడ నుంచి ఎవరుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేనికి నువ్వు వ్యసనమైపోయావు, నువ్వు అనుకుంటున్న ఆ కారణం నెరవేర్చబట్టలేదు, నువ్వు అనుకున్నది నెరవేర్చబట్టలేదని కదా చాలాసార్లు నీళ్ళు తిరుగుబాటు వచ్చేస్తుంది. అమ్మా ఆ అబ్బాయితో మాట్లాడొద్దమ్మా అంటే కుమార్తె ఆ రోజు నుండి ఇళ్లలో గొడవ చేస్తూ ఉంటుంది, కేకలేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, అన్ని పగలు కొట్టేస్తూ ఉంటుంది, భయంకరంగా ప్రవర్తిస్తుంది. కారణం తల్లిదండ్రులు చెప్పిన మాట వినని ఒక దుష్ట మనస్సు కొంతమందిలో వద్దన్నారని. ముందు అన్నయ్య అంటది, తర్వాత ఫ్రెండ్ అంటది, ఆ తర్వాత మేము ఇద్దరం చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్నాం అంటది. వద్దురా వాళ్ళతో తిరగద్దురా, వాళ్ళు మంచివాళ్ళు కాదురా, నేర చరిత్ర ఉందరా వాళ్ళకి, అనవసరంగా ఇబ్బందులు పాలవుతారా అని కుర్రోడికి చెప్పినా వెండాడు. మీరు నన్ను నా స్నేహితులను విడగొట్టేస్తున్నారంటాడు తల్లిదండ్రులని. చాలా భయంకరంగా వేధిస్తాడు తల్లిదండ్రులు, కారణం తన ఇష్టం జరగట్లేదని. బైబిల్ క్లియర్గా చెబుతుంది, ఎవరికి జగడాలు, ఎవరికి కలహాలు, నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తించాలని మనసును బట్టే కదా. ఒకవేళ నీలో చింత ఉండడానికి కారణం నువ్వు అనుకున్నది జరగట్లేదనేమో, ఒకసారి ఆలోచించే, అది మంచిదైతే పర్లేదు, మంచి కార్యం కోసం అయితే నువ్వు ఆలోచించడంలో పొరపాటు లేదు, కానీ నువ్వు అనుకుంటున్న చెడు కార్యాలు జరగట్లేదు, ఇతరులు నీకు సహకరించట్లేదు ఆ పనులకనే చింత నీలో పెరిగితే చాలా జాగ్రత్త సుమ, నీ ఆరోగ్యం దెబ్బైపోయే సమయం వచ్చింది, ఇబ్బందులు పాలవుతావు, ఎమోషనల్గా బలహీనరాలు అయిపోతావు. వ్యసనాలు ఎప్పుడు కూడా మనిషిని నిలబెట్టవసరి కదా, వ్యసనాలని నీరుగారు చేస్తాయి, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాయి. అందరు బట్టి మంచి విషయాల్లో మనకు ఆసక్తి ఉండాలి, కానీ చెడ్డ విషయాల్లో మనకు ఏముండకూడదు ఆసక్తి. సో ఎవరికి చింత అంటే ద్రాక్షారసంతో పొద్దుపుచ్చాలని ఆశించే వారికి చింత ఉంది అన్నాడు. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000
333-777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.